పంచదశి మహామంత్రము. శ్రీవిద్యలో మొట్టమొదటిది బాలమంత్రం అయితే రెండవది పంచదశి మహామంత్రం. పంచదశి అంటే ఇందులో 15 అక్షరాలు మాత్రమే ఉన్నటువంటి మంత్రము, దాన్ని పంచదశి మహామంత్రము అంటారు. ఈ మంత్రాన్ని లలితా శాస్త్రంలో ఉన్నటువంటి 85, 86, 87 నామాల్లో వివరించడం జరిగింది. 85వ నామం చూడండి. శ్రీమద్ వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాదిక్కడి పర్యంతం మధ్య కూటస్వరూపిణి శక్తి కూటైక తాపన్న కటి అధోభాగదారిణ. ఈ మూడు మంత్రాలు, ఈ మూడు నామాలు కూడా. అంటే ఏమిటి, ఇక్కడ పంచదశి మహామంత్రం మూడు భాగాలుగా ఉంది. మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో, నేను మళ్ళీ చెప్తాను వినండి. అసలు శ్రీవిద్యలో ముఖ్యమైనటువంటి మంత్రం ఏమిటి అంటే బాలమంత్రమే. ఐం క్లీం సౌహ్, వాగ్భవ బీజం, కామరాజ బీజం, శక్తి బీజం, ఈ మూడు బీజాలే అసలైనటువంటి శ్రీవిద్య. ఇప్పుడు పంచదశి మహామంత్రము అంటే ఆ మూడు బీజముల యొక్క ఎక్స్టెన్షన్, ఆ మూడు బీజముల యొక్క ఎక్స్టెన్షనే పంచదశి మహామంత్రం. అక్కడ మూడు వాగ్భవ, కామరాజ, శక్తి బీజాలుగా చెప్పబడుతూ ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి వాటిని కూటములు అని అన్నారు. మూడు మూడు కూటములు అన్నారు. వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠం దగ్గర నుంచి పైన ఉన్నటువంటి ఊర్ధ్వభాగం అంతా కూడా శిరస్సు, ఆ ముఖం ఉన్నదే ఆ ప్రాంతం అంతా కూడా ఇది వాగ్భవ కూటమి అన్నాడు. ఇక రెండోది కంఠాదిక్కటి పర్యంతం మధ్య కూటస్వరూపిణి, కంఠం దగ్గర నుంచి కటి ప్రదేశం దాకా ఉన్నటువంటిదంతా కూడా మీకు కామరాజ కూటమి అన్నాడు. అదే మూడవది కటి ప్రదేశం నుంచి కింది వరకు పాదాల వరకు ఉన్నటువంటిది శక్తి కూటమి. శక్తి కూట ఇక తాపన కటి అధోభాగదారిన, కటికి కింద ప్రదేశం అంతా కూడా శక్తి కూటమి అన్నాడు. ఈ రకంగా మూడు కూటాలుగా ఉన్నది పంచదశి మహామంత్రము అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ మంత్రం యొక్క ఆవిర్భావం అవన్నీ గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అందుకని ఇప్పుడు అవేం చెప్పటల్లా. చాలా మందికి పెద్దగా తెలియనటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఏమిటి అంటే, అసలు పంచదశి మహామంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఇది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నది. చాలా హాస్యాస్పదంగా ఉంది, ఎందుకంటే పంచదశి 5, 10 మొత్తం కలిపి 15 అక్షరాల మంత్రము అని ఆ మంత్రం పేరే అది, 15 అక్షరాల మంత్రము. ఓ పక్కన మీరు దాన్ని 15 అక్షరాలు కలిగినటువంటి మంత్రము అని చెబుతూ ఇంకా అందులో ఎన్ని అక్షరాలు ఉంటాయి అని అడిగితే ఏం చెప్పాలి, 15 ఉంటాయి అని మీరు చెప్తున్నారు కదా, 15 ఉంటాయి అవునా అంటే కాదు అని చెప్పాలి. ఈ పంచదశి మహామంత్రంలో ఉండే అక్షరాలు, ఆ బీజాక్షరాలు రకరకాలుగా ఉంటాయి. అవి ఏమిటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఈ మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళు
మహానుభావులు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో 12 మంది ముఖ్యమైనటువంటి ఉపాసకులు అని చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే, మనుశ్చంద్ర కుబేరచ్చ లోపాముద్రాచ మన్మథ, అగస్త్య నంది సూర్యశ్చ, ఇంద్రో విష్ణు శివస్తద, క్రోధభట్టారకో దేవ్య, ద్వాదశాదో ఉపాసకాహ. ఈ 12 మంది కూడా ఈ మంత్రాన్ని ఉపాసన చేసి తరించినటువంటి వాళ్ళు అని వాళ్ళ పేర్లు చెప్తున్నాం మనం. ఎవరు ఈ 12 మంది? మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, నందీశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు, విష్ణువు, శివుడు, దుర్వాసుడు, క్రోధభట్టారకో దేవ. క్రోధభట్టారకుడు అంటే దుర్వాసుడు. ఏతే ముఖ్య ఉపాసకాహ, ఈ 12 మంది కూడా ముఖ్యమైనటువంటి ఉపాసకులు అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి వీళ్ళు ఉపాసించినటువంటి మంత్రాలు, వీళ్ళు ఈ 12 మంది కూడా ఈ పంచదశి మహామంత్రాన్ని ఉపాసన చేసి తరించినటువంటి వాళ్ళు. ఈ మంత్రాన్ని మనం గ్రహించాలి. వీళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని ఉపాసన చేశారు, తరించారు, కాబట్టి వీళ్ళే ముఖ్యమైనటువంటి ఉపాసకులు. అయితే మరి వీళ్ళు ఉపాసన చేసిందంతా ఒకటే మంత్రమా, లేకపోతే రకరకాల మంత్రాలు ఏమన్నా చేశారా, వీళ్ళు చేసిన మంత్రాల్లో తేడాలు ఉన్నాయా? ఇది మళ్ళీ చిన్న అనుమానం మనకి. అంతా ఒకటే మంత్రమా కాదా? కాదు. ఎవరి మంత్రం? వాళ్ళదే. ఈ 12 మంది కూడా 11 రకాలైనటువంటి మంత్రాలు ఉపాసన చేశారు. 11 రకాలైనటువంటి మంత్రాలు అంటే దగ్గర దగ్గరగా ఒకళ్ళు ఉపాసన చేసిన మంత్రాన్ని ఇంకోళ్ళు ఉపాసన చేయలా, దగ్గర దగ్గరగా అలాగే జరిగింది. ఉన్నది 12, ఉపాసన చేసిన 11 మంత్రాలు. ఎలా ఇప్పుడు అసలు ఏం జరిగింది? శ్రీ విద్య 3 రకాలుగా ఉంది, 3 సంప్రదాయాలుగా ఉంది. ముఖ్యమైనటువంటి సంప్రదాయాలు ఇవి. అంటే మంత్రంలో ఉన్నటువంటి తేడాలే ఇక్కడ సంప్రదాయాలు. ఏమిటి తేడాలు? ఆది విద్య, కాది విద్య, సాది విద్య అని 3 రకాలైనటువంటి సంప్రదాయాలు. ఎలా ఇవి? ఆది విద్యా సంప్రదాయంలో ఈ పంచదశి మహామంత్రము అనేది హకారంతో ప్రారంభమవుతుంది. కాది విద్యా సంప్రదాయంలో ఈ మంత్రం కకారంతో ప్రారంభమవుతుంది. సాధు విద్యా సంప్రదాయంలో ఈ పంచదశి మహామంత్రం సకారంతో ప్రారంభమవుతుంది. కాబట్టి 3 మంత్రాలను కూడా ఆది విద్యలో హకారంతోనూ, కాది విద్యలో కకారంతోనూ, సాధు విద్యలో సకారంతోనూ ఈ మంత్రం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మంత్రంలో ఉన్న తేడాలు ముందు మీకు తెలుస్తూ ఉన్నాయి. ఈ 12 మంది ముఖ్యమైన ఉపాసకుల్లోనూ కూడా కొంతమంది ఆది విద్యను ఉపాసన చేస్తే, కొంతమంది కాది విద్యని, కొంతమంది సాది విద్యని ఉపాసన చేశారు. కొంతమంది కాది విద్య, కొంతమంది ఆది విద్య, కొంతమంది సాది విద్య. అయితే ఇక్కడ సాది విద్యను ఉపాసన చేసినటువంటి వాళ్ళు వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవాళ రోజున కూడా ఈ సాధు విద్య అనేది పెద్దగా ప్రచారంలో లేదు. ఎక్కువ మంది విద్యను ఉపాసన చేయటల్లా. కాబట్టి ముఖ్యంగా మనం చెప్పుకోదగినటువంటివి ఆది కాది 2 విద్యలే. మనకి అక్షర సమామ్నాయాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా ఈ తేడా కనిపిస్తుంది. చూడండి, హల్లులు ఆది విద్య, కాది విద్య అని 2 రకాలుగాను ఉన్నాయి
పాణిని చెప్పినటువంటి అక్షర సమన్వయం ఒకటైతే శబరవర్మ ఆయన చెప్పినటువంటి అక్షర సమన్వయం ఒకటి, పాణిని చెప్పిందేమో ఆది విద్య. అంటే పాణిని చెప్పినటువంటి అక్షర సమన్వయం అంతా కూడా హకారంతో మొదలవుతుంది. నృత్తావసానే నటరాజరాజు సనాద డక్కాన్ నవపంచవారం, ఆయన 14 సార్లు తన డక్కను మోగించాడు ఈశ్వరుడు. ఆ సమయంలో ఇదంతా కూడా అక్షర సమన్వయం వల్లే వినిపించింది పాణిని అనేటటువంటి పండితుడికి. దాన్ని బట్టి ఆయన ఈ అక్షర సమన్వయం ఏర్పాటు చేశాడు అని చెప్తూ ఉన్నారు మనకి. అదంతా కూడా హాది విద్య, హకారంతో మొదలవుతాయి అక్షర సమన్వయం. ఆ తర్వాత కాలంలో శబరవర్మ దాన్ని కాది విద్యగా మనకి అందించడం జరిగింది. ఇప్పుడు మనం వాడుతూ ఉన్నటువంటి ఈ కచ్చడ తప హల్లులు కకారంతో మొదలవుతాయి చూడండి, కక్క గైన్య, ఇదంతా కూడా శబరవర్మ చెప్పినటువంటిది, అంతేగాని పాణిని చెప్పినటువంటిది కాదు. కాబట్టి ఈ కాది విద్య ఆది విద్య అనేవి ఎక్కడున్నాయి అంటే అక్కడ అక్షర సమన్వయంలోనే ఉన్నాయి. అదే ఇక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు సాది విద్య సకారంతో మొదలయ్యే మంత్రము దీన్ని ఎవరూ పెద్దగా చేయటం లేదు, ఇది ప్రచారంలో లేదు అని చెప్పాం. దాన్ని వదిలేస్తే మిగిలినవి హాది కాది విద్యలు రెండే. ఇప్పుడు ఈ హాది కాది విద్యలు రెండింటిలోనూ కూడా మొత్తం 12 మంది ఉపాసకులు ఉన్నాం. అందులో చంద్రుడు నందీశ్వరుడు ఇద్దరు కూడా సాధు విద్యను ఉపాసన చేశారు అన్నా వాళ్ళిద్దరిని వదిలిపెట్టేశాం. ఇకపోతే మిగిలినటువంటిది ఏమిటి? హాది కాది విద్యలు మిగిలిన 10 మంది. ఈ 10 మందిలోనూ 5 ఏమో హాది విద్య కాగా, 5 కాది విద్య, ఇలా వీళ్ళు ఉపాసన చేయటం జరిగింది. ముందుగా కాది విద్యను కనుక మనం చూసినట్లయితే మనువు, మన్మధుడు, ఇంద్రుడు, దుర్వాసుడు, కుబేరుడు వీళ్ళైదుగురు కూడా కాది విద్యను ఉపాసన చేశారు. మనువు, మన్మధుడు, ఇంద్రుడు, దుర్వాసుడు, కుబేరుడు ఈ 5 కూడా కాది విద్యను ఉపాసన చేశారు. ఇక రెండవదైనటువంటి హాది విద్య, దీన్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళు లోపాముద్ర, సూర్యుడు, అగస్త్యుడు, విష్ణువు, శివుడు ఈ 5 హాది విద్యను ఉపాసన చేశారు. కాబట్టి ఇట్లా కాది విద్య హాది విద్య అని 2 రకాలుగాను ఈ విద్య ప్రసిద్ధి చెందింది. చెప్పాను కదా 3వదైనటువంటి సాధు విద్య పెద్దగా ప్రచారం పొందరా. ఇక ఇప్పుడు పోనీ ఈ 10 మంది ఉపాసించినటువంటి విద్యలో ఈ మంత్రాల్లో ఒకే రకమైన మంత్రం ఉందా? లేదు. ఎవరి మంత్రాలు వాళ్ళవే. ఇప్పుడు కాది విద్యని 5 ఉపాసన చేశారు అని చెప్పాం కదా. వీళ్ళు ఉపాసన చేసినటువంటి ఈ విద్యలో ఈ మంత్రాల్లో మొట్టమొదటి వాడు మను. ఈయన ఉపాసించింది 16 అక్షములు కలిగిన మంత్రం. 2వది మన్మధుడు 15 అక్షరాలు, ఇంద్రుడు 15 అక్షరాలు. వీళ్ళిద్దరే ఒకటే మంత్రాన్ని ఉపాసన చేశారు, ఇంద్రుడు, మన్మధుడు. అంటే ఆ తర్వాత ఈయన దుర్వాసుడు 18 అక్షరాల మంత్రం. ఆ తర్వాత 5వ వాడు కుబేరుడు 17 అక్షరాల మంత్రం. కాది విద్యను ఉపాసించిన వాళ్ళు 5, ఇందులో ఉన్నటువంటి మంత్రాలు 4. ఒక్క ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ మన్మధుడు, ఇంద్రుడు వీళ్ళిద్దరే ఒకటే మంత్రాన్ని ఉపాసన చేశారంతే. మిగిలిన వాళ్ళు ఎవరి మంత్రం వాళ్ళదే, ఇలా ఉపాసన చేయటం జరిగింది. పోనీ ఆది విద్యను చూద్దామా అంటే
ఆది విద్యను ఉపాసన చేసిన వాళ్ళు ఐదుగురే. ఇందులో మొట్టమొదటి ఆవిడ లోపాముద్ర. ఈవిడ ఉపాసించిన మంత్రం 15 అక్షరాలు. సూర్యుడి మంత్రం 16 అక్షరాలు. అగస్త్యుడు 18 అక్షరాలు. విష్ణు విద్య 29 అక్షరాలు. శంకర విద్య 28 అక్షరాలు. చూడండి, ఇక్కడ ఈ 5 మంత్రాలకి, అంటే ఆది విద్యలో ఉపాసించిన 5 మంత్రాలకి ఒకదాంతో ఒకదానికి అసలు పొంతం లేదు. 5 గురు 5 రకాలైనటువంటి మంత్రాలని ఉపాసన చేయటం జరిగింది. పోని ఇప్పుడు సాధు విద్యను చూద్దాము, వీళ్ళేం చేశారు అని అంటే, సాధు విద్యలో చంద్రుడు నందీశ్వరుడు అన్నాం కదా. చంద్రుడు ఉపాసించినటువంటి విద్యలో 18 అక్షరాలు ఉంటే, నందీశ్వరుడు ఉపాసించినటువంటి విద్యలో 14 అక్షరాలే ఉన్నాయి. కాబట్టి ఈ 2 మంత్రాలు కూడా ఒకటి కాదు. ఇలా మొత్తం మీద చూసినట్టయితే చూడండి, ఇక్కడ సాధు విద్యలో 4 రకాలైనటువంటి మంత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్షరాల్లో ఇక్కడ తేడా కనిపిస్తోంది కదా. ఆది విద్యలో 5 గురు 5 రకాలైన మంత్రాలు చేశారు. సాధు విద్యలో 2 రకాల మంత్రాలు చేశారు. కాబట్టి 4, 5, 9, 2, 11 ఉన్నటువంటి ఉపాసకులు మొత్తం 12 మంది. ఈ 12 మంది ఉపాసకులు కలిపి 11 రకాలైన మంత్రాలు ఉపాసన చేశారు. మరి ఇన్ని మంత్రాలు ఉపాసన చేసినప్పుడు అందులో అతి తక్కువ అక్షరాలు ఉన్నటువంటి మంత్రం ఎవరిది అంటే నందీశ్వరుడిది. 14 అక్షరముల మంత్రము. మరి అతి ఎక్కువ మంత్రాలు అక్షరాలు ఉన్నటువంటి మంత్రము విష్ణువు ఉపాసించిన మంత్రం, 29 అక్షరాలు. మరి అతి తక్కువదేమో 14 ఉన్నది, అతి ఎక్కువేమో 29 ఉంది. మంత్రంలో అక్షరాలు ఎన్ని అంటే 15 అని ఎట్లా చెప్పారు మీరు? ఇది అనుమానం. ఇక్కడ వచ్చేది ఏమిటి అంటే, ఉన్నటువంటి ప్రసిద్ధమైన విద్యలు 2 కదా, ఆది విద్య కాది విద్య. ఇక్కడ ఏమొస్తూ ఉన్నాడు, ఈ 2 విద్యల్లోనూ ఎవరివయ్యా గొప్పవే అసలు? ఏ ఆది విద్యలో 5, కాది విద్యలో 5 ఉన్నాయి కదా, మంత్రాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మరి అప్పుడు ఎవరి మంత్రం, ఏ మంత్రం గొప్పది? ఆది విద్యలో ఏ మంత్రం గొప్పది, కాది విద్యలో ఏ మంత్రం గొప్పది? ఇది ఇక్కడ వచ్చిన అనుమానం. ఆదిత్య లోపాముద్రాస్య కామరాజస్తు కాదిక. ఆది విద్యలో లోపాముద్ర మంత్రము, కాది విద్యలో కామరాజ మంత్రము, ఈ 2 ప్రశస్తమైనవి అని చెప్తున్నాడు. ఆదిత్య లోపాముద్రాస్య, ఆది విద్యలో లోపాముద్ర మంత్రం, కాదిస్తు కామరాజ, కామరాజస్తు కాదిక, కాది విద్యలో కామరాజ మంత్రం, ఈ 2 ప్రశస్తమైనవి అన్నాడు. ముందు ఒక నిర్ణయానికి వచ్చాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ 2 మంత్రాల్లోనూ ఎన్ని అక్షరాలు ఉన్నాయి అసలు? కామరాజు అంటే మన్మధుడు ఉపాసించిన మంత్రంలో ఉన్నవి 15 అక్షరాలు. ఏమిటా మంత్రం? కైలక్ష్రీం హసకహలక్ష్రీం సకలక్ష్రీం, ఇది మంత్రం. క్రీం మొట్టమొదటి కూటమిలో, వాగ్భవ కూటమిలో 5 అక్షరాలు. 2వదైనటువంటి కామరాజ కూటమిలో హ్రీం 6 అక్షరాలు. 3వదైనటువంటి శక్తి కూటమిలో క్రీం 4 అక్షరాలు. అంటే ఆ వాగ్భవ కూటమిలో 5 అక్షరాలు, కామరాజ కూటమిలో 6, శక్తి కూటమిలో 4. 5, 6, 11, 4, 15 అక్షరాలు ఉన్నాయి ఈ కామరాజు ఉపాసించినటువంటి, మన్మధుడు ఉపాసించినటువంటి మంత్రం. మరి ఇప్పుడు ఆది విద్యలో లోపాముద్ర మంత్రం ప్రశస్తమైంది అన్నారు కదా, అందులో 8 అక్షరాలు ఉన్నాయి. అసలు ఈ మంత్రం ఏంటో చూడండి.
హ్రీం ఐదు అక్షరాలు. రెండో కూటమిలో హ సా కా హ ల హ్రీం ఆరు అక్షరాలు. మూడో దాంట్లో సకల హ్రీం నాలుగు అక్షరాలు. దానికి దీనికి తేడా ఏమిటండి అని అంటే, మన్మద మంత్రంలో మంత్రం కయేయేల హ్రీం అని ప్రారంభమైతే, లోపముద్ర మంత్రంలో హసకాల హ్రీం అని ప్రారంభం అవుతుంది. మిగిలిన కామరాజ కూటమి, శక్తి కూటమి, మిగిలిన అక్షరాలన్నీ కూడా రెండింటిలోనూ ఒకటే. ఇలా చూసుకుంటే లోపముద్ర ఉపాసించిన మంత్రంలో 15 అక్షరాలే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద చూసేటప్పటికీ కామరాజ మంత్రంలో కానీ లోపముద్ర మంత్రంలో కానీ ఇద్దరి దాంట్లోనూ కూడా 15 అక్షరాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ 15, ఇక్కడ 15. కాబట్టి ప్రశస్తమైనటువంటి మంత్రాలు రెండే ఇక్కడ. ఒకటేమో మన్మథ మంత్రం, రెండోదేమో లోపముద్ర మంత్రం. ఈ రెండు మంత్రాల్లోనూ కూడా మనకు కనిపిస్తూ ఉన్నది 15 అక్షరాలే. కాబట్టి పంచదశి మహామంత్రానికి అక్షరాలు ఎన్ని అని అంటే 15 అంతే. నిజంగా మనం లెక్కేస్తే 15 అంటే కాదు అని చెప్పుకున్నాం కదా. 15 కాదు, అంతకన్నా తేడాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ రెండింటిలోనూ ఈ ప్రశస్తమైన మంత్రాల్లో 15 అక్షరాలే ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద పంచదశి మహామంత్రంలో బీజాక్షరాలు 15 అనే నిర్ధారణకు వచ్చేసాం. ఇక ఈ రెండు మంత్రాల్లోనూ ఏది ఉత్తమమైనటువంటిది అనే అనుమానం వచ్చింది. ఆది విద్యలో లోపముద్ర, కాది విద్యలో కామరాజ మంత్రాలు ఉత్తమమైనవి అన్నారు, బాగుంది. మరి ఈ రెండింటినీ కంపేర్ చేసి చెప్పండి ఏది ఉత్తమమైనటువంటిది అని అంటే, శయస్తు కామరాజోయం సిద్ధిదో భక్తి చాలిన. ఈ రెండింటిలోనూ గనక చూసినట్లయితే కామరాజ మంత్రము, మన్మధుడు ఉపాసించిన మంత్రము, కాది విద్యా మంత్రమే శ్రేష్టమైనది. అంటే కయేయల హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం అనే మంత్రమే శ్రేష్టమైంది అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఇది ఈ పంచదశి మహామంత్రం. ఇప్పుడు ఈ పంచదశి మహామంత్రము అనేది మూడు భాగాలుగా ఉన్నది అని చెప్పుకున్నాం కదా. ఇది వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అని. ఇప్పుడు మనం నిజంగా గనక చూస్తే శ్రీ విద్యా మంత్రం అంటే బాలా మంత్రమే శ్రీ విద్యా మంత్రం. ఐం క్లీం సౌ, ఈ మూడు బీజాక్షరాలే శ్రీ విద్యలో ఉన్నటువంటి బీజాక్షరాలు. ఎందుకని అంటే బాలా మంత్రం తర్వాత మనకి చెప్పేది శ్రీ విద్యలో పంచదశి. ఈ పంచదశిలో పంచదశి అంటే ఏమిటి? ఇప్పుడు ఇది ఇందులోనూ ఉన్నది మూడు కూటములే. బాలా మంత్రంలో ఈ మూడు కూడా బీజాక్షరాలు అయినాయి, ఐం క్లీం సౌ అని. ఆ మూడే ఇప్పుడు విస్తరించి ఎక్స్టెండ్ అయ్యి మూడు మూడు కూటములుగా ఏర్పడ్డాయి. మూడు మూడు కూటములైనాయి. కాబట్టి ఇక్కడ బాలా మంత్రానికి ఎక్స్టెన్షనే పంచదశి మహామంత్రం. అక్కడేమో బీజాలుగా కనిపిస్తున్నాయి, వాగ్భవ బీజమే, కామరాజ బీజమే, శక్తి బీజము అని మూడు రకాలుగా కనిపిస్తూ ఉన్నాయి బాలా మంత్రంలో. ఇక్కడికి వచ్చేప్పటికీ అవి విస్తరించి వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అనబడి మొత్తం మీద 15 అక్షరాలతో ఈ మంత్రం అనేది మనకు కనిపిస్తోంది. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది, ఏమండి ఈ మంత్రంలో ఇన్ని తేడాలు ఉన్నాయి అనే సంగతి అసలు మాకు తెలియని కూడా తెలీదు. ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ఇన్ని తేడాలు ఉన్నాయని. మరి ఇన్ని తేడాలు ఉన్నప్పుడు పంచదశి మహామంత్రం అంటే మేము ఏ మంత్రం చేయాలి, దేన్ని చేయాలి అనే అనుమానం ఇప్పుడు మనకు వస్తుంది, ఏ మంత్రాన్ని చేయాలి అని. భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఉన్నప్పుడు, భిన్నమైన తేడాలు ఉన్నప్పుడు,
గురు సంప్రదాయాన్నే పాటించటము అనేది ఇది మన యొక్క సంప్రదాయం. కాబట్టి మీ గురువు గారు ఏ మంత్రం చేయమని అడిగితే, ఏ మంత్రం చేయమని చెబితే ఆ మంత్రం చేయండి. అంతే తప్పించి మీ సొంత తెలివితేటలు పెట్టకండి. నేను ఎందుకని చెబుతూ ఉన్నానంటే ఈ మాట, కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా మా గురువు గారు ఇలా చెప్పారు కానీ పుస్తకాల్లో ఇలా కనిపిస్తూ ఉన్నది కదా, మరి మేమేం చేయాలి? పుస్తకాల్లో కనిపిస్తోంది అయిన పుస్తకాల్లో నువ్వు మంత్రం చూసుకోగలిగినప్పుడు గురువు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆ పుస్తకం తీసుకుని నువ్వేదో చదువుకో, దాని వల్లే వచ్చేవంటి కష్టసుఖాలని నువ్వే అనుభవిద్దువు. కానీ గురువు గారి దగ్గరికి వెళ్ళావు అంటే ఆయన చెప్పినటువంటి మంత్రాన్ని మాత్రమే చేయి. ఇందులో ఏ రకమైన అనుమానము కూడా వద్దు. ఈ రకంగా ఈ పంచదశీ మహామంత్రం అనేది ఉన్నది. మనకి దీన్ని ఎవరైనా చేయవచ్చా అనే మాట అడిగితే, స్త్రీలు పురుషులు బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు ఎవరైనా చేయొచ్చా అని అంటే, ఎవరైనా చేయవచ్చు. గాయత్రి మంత్రము అనే ద్విజుల కోసం ఏర్పడితే, పంచదశీ మహామంత్రం అన్ని వర్ణముల వారి కోసము ఏర్పడింది అని అగస్త్య మహర్షి చెప్పాడు. అసలు అగస్త్య మహర్షి చెప్పక్కర్లేదు, అంత పెద్ద ఆయన ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనం చెబుతూ ఉన్నాం ఇవాళ రోజున. మంత్రం చేయటాన్ని నీకు చెయ్యాలి అనేటటువంటి కోరిక ఉండటమే అర్హత. నీకు ఆ కోరిక ఉంటే నువ్వు తప్పకుండా మంత్రం చేయవచ్చు. ఇందులో ఏ రకమైన అనుమానం కూడా ఉండదు. మంత్రం చేయటానికి జాతి కుల మత లింగ భేదాలు ఏవి కూడా లేవు. అధ్యాత్మ రామాయణంలో శ్రీరామచంద్రుడు శబరికి చెప్తాడు, శబరి అడుగుతుంది రాముణ్ణి, రామా నేను కడజాతి దాన్ని, గిరిజన స్త్రీని, అసలు ఏమీ కూడా తెలియనటువంటి దాన్ని, అటువంటి నాకు నువ్వు దర్శనం ఇచ్చావు, నా జన్మను తరింపజేశావు, నేను దర్శించాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడు, ఓ శబరి నన్ను దర్శించాలి అంటే నీ యొక్క జాతి కులము మతము ఆశ్రమము ఇవి ఏవి కూడా అవసరం లేదు, ఏవి అవసరం లేదు, మరేం కావాలి, కేవలం నీకు ఉన్నటువంటి భక్తి ఒక్కటే కావాలి అని అంటాడు. ఆ భక్తి ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే, భగవంతుడి మీద నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే, వాడు ఏ జాతి వాడైనా ఏ మతం వాడైనా సరే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయవచ్చు. ఇందులో ఏ రకమైనటువంటి తప్పు కూడా లేదు. ఈ విషయాన్ని మనం ఢాకా బజాయించి మరీ చెప్పచ్చు. పంచదశీ మహామంత్రాన్ని బ్రాహ్మణేతరులు చేయవచ్చా అని మీరు అడిగితే ఖచ్చితంగా చేయవచ్చు అనే చెప్పండి. నేను చెప్పాను అనే మాట కూడా చెప్పండి కావాలంటే, ఖచ్చితంగా చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు.